దత్తపుత్రుడు డిఎన్ఏ బి టీమ్ ఇలాంటి మాటలన్నీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యని, వారి ఆవేదనని ప్రస్తావించిన తర్వాత వారు చేసిన పదజాలానికి, కువిమర్శలకి చాలా బలంగా సమాధానం చెప్తున్నా. అప్పటిదాకా సహనం పాటించాం. విజయసాయి రెడ్డి అనగామా, విజయసాయి రెడ్డి గారు అనేసారండి, ఎలా అంటావా? విజయసాయి రెడ్డి గారు తెలుసా? అసలు నిజంగా నువ్వు మాట్లాడితే, మీరు మాట్లాడితే టీం బి లేదా దత్తపుత్రుడు డిఎన్ఏ, నా డిఎన్ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికి ఉంది? ఎవడు మాట్లాడేదా డిఎన్ఏ గురించి? తమాషాలుగా ఉందా మీకు డిఎన్ఏ? ఆ డిఎన్ఏ ఏ డిఎన్ఏని మాట్లాడే వైసీపీ నాయకుడు చెప్పరా? మరి మీ అమ్మాయి పెళ్ళికి ఎందుకు పిలిచారు? ఏ డిఎన్ఏ అని చెప్పి పిలిచారు మీరు నన్ను? ఏ డిఎన్ఏ అని పిలిచారు? ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంతో విభేదాలు లేవే నాకు. తెలుగుదేశం పార్టీని సహకారం ఇచ్చిన తర్వాత విభేదాలు రాకముందు అప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారు? మీరు భయపడ్డారు, అండ కావాలి, పవన్ కళ్యాణ్ అండ కావాలి, అందుకే మా అమ్మాయి పెళ్ళికి రాని పిలిచారు. ఈ రోజున మళ్ళీ మీరు అధికారులకి 151 సీట్లు ఎక్కగానే కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? రానా మీ ఊరికి, మాట్లాడినా మీ ఇంటి ముందు వచ్చి? ఓడిపోతే భయపడతాం అనుకుంటున్నారా? మీరు మేము పిలిస్తే మా ఇంటికి వివాహానికి వచ్చారు, మా పిల్లల్ని ఆశీర్వదించారు, చాలా సంతోషం. మీరంటే మాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగత కక్ష కానీ, ద్వేషం కానీ ఎప్పుడూ లేదు, ఉండపోదు కూడా. మాకే కాదు, మా పార్టీలో ఎవరికి ఉండదు. మేము వర్రి అవుతుంది ఎక్కడయ్యా అంటే, మీరు చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకుని మోస్తుంటే మాకు బాధ కలుగుతూ ఉన్నది. మీ పని మీరు చేసుకుంటేనో, మీ రాజకీయాలు మీరు నడుపుకుంటేనో, మీ జన సైనికుల్ని మీరు రక్షించుకుంటేనో, మీరు జన సైనికుల తరపుండి పోరాడుతుంటేనో మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అని అడుగుతా ఉన్నా. మేము నేనేదో డిఎన్ఏ అన్నానని మీరు నా మీద కోపగించుకున్నారు. నేను మళ్ళా అంటున్నా, డిఎన్ఏ అంటే పర్సనల్గా తీసుకోకండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిఎన్ఏ కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ డిఎన్ఏలు ఒక్కటే. మీరు దత్తపుత్రులే. చంద్రబాబు నాయుడు గారి ఏజెండాని మొయ్యటమేమి పాలసీ తప్ప మీకు అసలు పాలసీనే లేదని మనం చేస్తున్నాం. పడిపోయినటువంటి, కూలిపోయినటువంటి ఎల్లో బిల్డింగుని మళ్ళా నిర్మించడానికి భవన నిర్మాణ కార్మికుడు అవతారం మీరు ఎత్తారు తప్ప నిజంగా భవన నిర్మాణ కార్మికుల గురించి మీకు ఆలోచించే చిత్తశుద్ధే లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.